నగరంలో వర్షాలు ప్రారంభమైన పూడికతీత పనుల్లో వేగం మాత్రం పెరగలేదు. కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులు పూర్తి కావడం లేదు. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించలేదు. శిథిల భవనాల కూల్చివేతలో జాప్యం కొనసాగుతుంది. రహదారుల మరమ్మత్తు పనులు పూర్తి కాలేదు. మీరేం చేస్తున్నారు అంటూ అధికారులపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రహదారుల త్రవ్వకాలు, నాలాల్లో పూడికతీత, సమస్యాత్మక వాటిక్ లాగింగ్ పాయింట్లు, వర్షాకాలం సమస్యలపై సంసిద్ధత తదితర పనులపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో చేపట్టిన పనుల్లో బాగా వేగం పెంచాలని, సత్వరం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అందుకు అధికారులు బదులిస్తూ పూడికతీత ఏడాది పొడవునా చేస్తున్నామని, గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ పనే జరిగిందని చెప్పారు. దీనికి నాకు కావాల్సింది అది కాదు, చేయాల్సింది ఇంకా ఉంది, పనులు స్లోగా నడుస్తున్నాయి, మాటల్లో కాకుండా చేతల్లో పనులు కల్పించాలి అంటూ మందలించారు. వర్షాకాలంలోగా రోడ్ల పనులు పూర్తి చేయాలంటే తాను ఊహించినట్లుగా పనులు జరగలేదని అన్నారు. మీకెన్నిసార్లు చెప్పినా వేస్ట్ అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నాలాలపై ఆక్రమణలు, శిథిలాభావాల తొలగింపులు అలసత్వం వద్దని, వీటికి ఎవరు అడ్డుపడ్డా వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా స్పష్టం చేశారు.